మయన్మార్ మొన్నటి నుండి నేను ప్రస్తావిస్తూనే వస్తున్నాను. మనం ఎప్పటికప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి దేశాలు, అలాగే కీలకమైనటువంటి వివిధ దేశాల్లో జరుగుతున్న పరిణామాల గురించి కూడా ప్రస్తావించుకుంటున్నాం. బర్మా అనే ఇది వరకు మనం పిలుచుకునేటువంటి మయన్మార్, అక్కడ ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టారు ఆ నాయకురాలు అంగ్ సాన్ సూచిని. జైళ్ళలో పెట్టి ఆ దేశాన్ని తమ హస్తగతం చేసుకున్నారు సైనిక పాలకులు. ఆవిడికి విచారణ, ఈవెన్ అక్కడ కోర్టులో జడ్జిలు సైన్యం చెప్పినట్టే ఉంటుంది. ఆమెకి వరుసపెట్టి శిక్ష, ఏంటంటే కోవిడ్ నిబంధనలు పాటించలేదని 4 ఏళ్ల జైలు శిక్ష అంట తాజాగా. అలాగే ఒకటేదో వేరే దేశం నుంచి వైర్లెస్ సెట్లు ఇంపోర్ట్ చేసుకుందంట, దేనికి, సెక్యూరిటీ పర్పస్కి ఇవ్వడానికి. అది నేరమాట, దాని కింద ఇంకొక 2 ఏళ్ళు జైలు శిక్ష అంట. ఇప్పటికే ఆవిడికి వేసినటువంటి శిక్షలని, ఇప్పుడు 75 ఏళ్లే ఉంది ఆ వయసు, ఈ జీవితకాలం అక్కడ జైల్లోనే ఉండి చచ్చిపోవాలి. అది అంటే నియంతల పాలనలో జరిగేటువంటి అకృత్యాలకు సంబంధించిన సజీవ సాక్ష్యం.